నేను ఈరోజు పల్లీలు వాల్నట్స్ నువ్వులతో చిక్కీ చేస్తున్నాను. ఓ పావు కిలో వేరుశనగ గుళ్ళని ముందు వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను. వీటిని చల్లారాక ఇలా పొట్టు తీసేసుకోవాలి. పావు కిలోకి 100 గ్రాములు వాల్నట్స్ని 2 నిమిషాలు వేయించి తర్వాత 100 గ్రాములు నువ్వులు వేసి ఇవి కూడా కలిపి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపి 1/4 కిలో బెల్లంతో చిక్కీ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, తినడానికి రుచిగానూ ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను. ఇలా ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద నుంచి పాకాన్ని దించి పక్కన పెట్టుకుని దాంట్లో ఇవి పోసేసుకుని కాసేపు చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది గట్టి పడుతుంది. కారకుండా గట్టి పడినప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఇలా చిక్కబడింది కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. ఇంకా కాస్త ఇందులోనే ఉంచితే ఇందులోనే గట్టిగా అయిపోతుంది. ప్లేట్లో వేసుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు ఆరాక. ఆఖరి కొన్నదాన్ని గెరిట్లోది ఇలా స్పూన్తో తీసుకుంటే తేలిగ్గా వస్తుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని దీన్ని కొంచెం ఇలా సర్దుకోవచ్చు. నా చెయ్యి కాస్త వేడి పడుతుంది కాబట్టి నేను ఇలా అనగలుగుతున్నాను. మామూలుగా అయితే వేడిగా ఉంటుంది ఇది. ఇది 10 నిమిషాలు పక్కన పెడితే చక్కగా అచ్చు వచ్చేస్తుంది. 10 నిమిషాలు కూడా పట్టదు కరెక్ట్ పాకం వస్తే.